దాకా పోల చేతల్లో కంప్లైంట్ తీసుకుని కానీ వీళ్ళు ఫలితాలు ఇచ్చే మేనేజ్ చేసి వాళ్ళని ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు ఏం లేదు. ఇప్పుడు మాట్లాడినాము, ఇంతకుముందు మాట్లాడిన ముస్లిం 4 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది. తిరిగిన తర్వాత సీసీఎస్ దాకా పిపి పోయింది. పోయినాక అవి పోయి ఏమంటారు, మేము పైసలు ఇస్తే ఎవడైనా మమ్మల్ని ఏం చేయలేడు కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుంది. ఇప్పుడు మాకు మేము అడిగినాం, మీరు చనిపోతే ఈ చనిపోయిన ముందు ఏం అడిగినామంటే మీరు మా పైసకు గ్యారంటీ ఏంటంటే మాకు 3 దుకాణాలు ఉన్నాయి, మొత్తం 4 బిజినెస్లు ఉన్నాయని చెప్పిండు. 3 దుకాణాలు లేదంటే ఒకటి అస్థిమల్ జైన్, ఒకటి లాల్చంద్ అస్థిమల్ జైన్, ఒకటి ఎప్లాల్చంద్, ఒకటి రియల్ ఎస్టేట్ ఒకటి ఉందని చెప్పిండు. ఈ 4 ఇట్లా మేము పెట్టాము, మీ పైసలు ఎక్కడ పోవు. ఆల్రెడీ మేము కొన్ని ఇండ్లు గిట్ట గిరువుగాడు పెట్టుకున్న ఖైదాలు 2 అల్మార్లు నిండి ఉన్నాయి, అవి మేము అమ్మే ఇస్తాము. లాయర్ నోటీసులు కూడా వాళ్లకు మేము జారీ చేస్తామని చెప్పిండ్రు. మరి ఇంతవరకు మాకు ఒక్క పైస ఇవ్వలేదు, నా ఏమి ఇవ్వలేదు. మాకు తెలిసిన కాడికైతే 400 ఆయన నిన్న టీవీకి ఇచ్చిండు. రాజనీతి బలవంతం చేసి ఏమైంది, ఏం కావాలా అని అడిగింది. రాజనీతి వచ్చి వాళ్ళని అడిగినరా, మీరేం చేసిరని అడిగినరా, మమ్మల్ని ఒకళ్ళని అడిగినారు కానీ మిమ్మల్ని అడిగినరా, అడగలే. ఇవాళ అన్న అట్లా పద్మారావు ఇట్లా అని చెప్పి చెప్పుకోవడం ఏంది అంటే మీది ఇది పెరగనికా, పేపర్ సంకలించం కరోనా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. వాళ్ళ నాయన చనిపోయిండు, మా నాయనతో మాట్లాడడానికి ఇల్లు అమ్ముతాను నేను, ఇంకొక నాయనడు కంచి వచ్చిండ్రా అంటే మా చిన్నాయన అన్నాడు. చిన్నాయన ఎవరు అంటే మోహన్ లాల్ అంట. మోహన్ లాల్ అదే సిల్వర్ దుకాణంలో పోయి మేము గడబడి చేస్తే పోలీసు రాదు, అదే గోల్డ్ షాప్ అస్థిమల్ జైన్కి వస్తే మాత్రం డెఫినెట్గా పోలీసు వస్తుంది. దీనికి కూడా వెనుక తవ్వు ఉంది, దీనికి కూడా ముంగడ తవ్వు ఉంది. ఈ దుకాణం మీద ఎందుకు అటాక్ కావద్దు అంటారు. మేము పైసలు ఇచ్చింది అస్థిమల్ జైన్కి ఇచ్చినాం, అస్థిమల్ జైన్లో తీసుకుంటున్నాం. ఒక్క పనివాడు కోట్లు బర్బాద్ చేస్తుంటే వీడు ఎట్లా ఊకుంటుండు. వాడిచ్చిన పాస్బుక్లల్లా అని తీసింది. లీగల్గా ఒక బుక్ ఉంది, ఇల్లీగల్గా ఒక బుక్ ఉంది. లీగల్ ఉన్న బుక్కు ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుండు, దానికి సాక్ష్యం నేనే. నా సిస్టర్ది ఒకటి లీగల్ ఉంది, మా అందరి ఇల్లీగల్. వాడెవడండి, లైసెన్స్ ఉందనే కదా ఇక్కడ గిరి పెట్టడానికి వస్తున్నాము, లైసెన్స్ ఉందనే కదా మేము మాట్లాడడానికి వస్తున్నాము. మాది కాదని చెప్పేసి వాడు నీది అందరు రాస్తాడే నిన్న రాస్తా అంటే అది ఏడాకా సమాధానం. ఇప్పుడు మేము అడగడానికి పోతే నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో. ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా అదంట వాళ్ళకు ఏం చేయలేరంట. ఇది ఎంతవరకు స్వభావం అటువంటి న్యూస్ చూసి ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇక్కడ అస్థిమల్ జైన్ లాల్చంద్ దగ్గర చాలా మంది బాధితులు ఉన్నారు, చాలా మంది ఇక్కడ డబ్బులు పెట్టారు. గత 2 ఇయర్స్ నుంచి వాళ్ళని రేపిస్తా అనేసి డబ్బులు ఇస్తలేము. ఇవన్నీ వాళ్ళ బుక్స్, వాళ్ళది లీగల్గా కూడా ఉంది కానీ మేము దుకాణకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి డబ్బులు అడుగుతుంటే ఒక్క అమౌంట్ కూడా ఇస్తలేరు. దీనివల్ల చాలా మంది చాలా డ్యామేజ్ కూడా అయ్యారు, చాలా లైఫ్స్ కూడా వెళ్ళిపోయాయి. మెడికల్ సపోర్ట్కి కూడా డబ్బులు ఇస్తలేరు. వీళ్ళందరూ చాలాసార్లు ఇక్కడ తిరిగాము కూడా డబ్బుల కోసము. అసలు అడిగితే ఎన్నో కొట్టిండు, రిక్వెస్ట్ చేసుకున్నా డబ్బులు ఇస్తలేరు, అసలు మీకు మాకు సంబంధం లేదంటున్నారు. ఎవరు కంప్లైంట్ చేసారా మీరు? మోహన్ లాల్ జైన్ కూడా, మోహన్ లాల్ జైన్ కూడా కంప్లైంట్ ఎవరికైనా చేసారా మీరు? మేము ఎవరికి చేయలేదు, మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయలేదు, ఏం చేయలేదు. गवर्नमेंट में गए, हम बोले इलाके बताए, प्रफुल्ल को बताए, जौहरी सिंह को बताए, बोले कि हमको गवर्नमेंट में जाना पड़ा, गोलियों को पैसे नहीं है, पैसे दो. हमारे पास कुछ भी पैसा नहीं है, हमारे पास कुछ भी नहीं है. बच्चे की शादी 2 बार पोस्टपोन हुई, हमारी बच्चे की शादी, शादी के लिए पैसे दो हमारे पास. फिर हम उतना पैसा नहीं जमा सकते, कमा भी नहीं सकते, सालों साल से जमा सो पैसा है. उसके पैर पड़े, हाथ पड़े, वैसे सूरत में हमको मदद नहीं करा तो हम क्या करें. बड़े हैं ना बस्ती के, बड़े हैं, हेल्प मददगार है सबके. बोल क्या मन्ना के पास गए तो अन्ना बोले आप लोग कितनी परेशानी है ना, मैं मदद कर दू. फिर नहीं माने, फिर हम लोग 5-10 बार उनके घर के पास जाके उनके अन्ना मदद करो, हमारे कोई नहीं, भगवान के पास, भगवान के बाद आप है. तुमको बोलने से अन्ना क्या करें, उन पर थोड़ा प्रेशर डाले. उसके बाद हम लोग 1-1.5 साल से जो मुसीबत रह रही हमको मालूम ఎంత బాధ ఉంది మాకి తెలుసు. రాజ్ టీవీ వాళ్ళు 5 నిమిషాల్లో మొత్తం క్లియర్ చేసి టీవీ. రాజ్ టీవీ కో బోలో హమ్ బతాతే, హమారే ఘర్ మే ఆ బోలో ఔరత్ బచ్చే హమ్ బైఠ కే హమ్ బతాతే,
हम कितनी तकलीफ से ड्रेस और यूनिफॉर्म स्कूल यूनिफॉर्म सी के जमा सो पैसा है आड़े पिल्ला ले इतना कुछ थी दो दो साथ पोस्टमैन शादी हुआ खोल लेते शादी की जिम्मेदारी इसलिए हम बोल रहे कि गवर्नमेंट हमको मदद करना हमारे को आधा ने पूरा पैसा इंटरेस्ट के साथ दिलाना रात टीवी फेक न्यूज फेंकी है पूरा ये फेक न्यूज है आप लोग मदद करना हमारे को पूरा पैसा 15 दिन के अंदर दिलाना महीने की भी सहूलत नहीं देना उसको हम पैर पड़े हाथ बोले अन्ना बोले सेठ बोले पैर पे हाथ रखे बहुत रो उसके सामने सीसी कैमरा ऑन करके देखो उसका एसोसिएशन